వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల తాను వినికిడి శక్తిని కోల్పోయినట్టు ప్రముఖ నేపథ్య గాయని ఆల్కా యాగ్నిక్ తన ఇన్స్టా అకౌంట్ ద్వారా వెల్లడించారు. కొన్ని వారాల క్రితం విమానం దిగి బయటకు రాగానే హఠాత్తుగా తనకు ఏమీ వినపడటం లేదనే విషయం అర్థమైందని, ఈ సంఘటన జరిగిన అనేక వారాల తర్వాత కూడా తన క్షేమ సమాచారాలు అడుగుతున్న మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు ఈ విషయం తెలియజేస్తున్నానని ఆల్కా చెప్పారు. తనకు వచ్చిన సమస్యను అత్యంత అరుదైన సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని డాక్టర్లు నిర్ధారించారని, అది వైరల్ అటాక్ వల్లే వచ్చిందని చెప్పారు. అయితే ఏంటి సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్? చెవి లోపలి భాగానికి గాయం కావడం లేదా దెబ్బతినడం వల్ల ఈ వినికిడి లోపం తలెత్తుతుందని అమెరికన్ స్పీచ్ లాంగ్వేజ్ హియరింగ్ అసోసియేషన్ వెబ్సైట్ తెలిపింది. చెవి లోపలి భాగంలోని నరాలకు ఏదైనా అడ్డు రావడం వల్ల మెదడుతో కమ్యూనికేషన్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో కొందరికి చిన్న చిన్న శబ్దాలను వినడం కష్టమవుతుంది. కొన్నిసార్లు పెద్ద శబ్దాలు కూడా అస్పష్టంగా వినిపిస్తాయి. ఈ రకమైన లోపం చాలాసార్లు శాశ్వతంగా ఉంటుంది. ఇది మందులకు గాని శస్త్రచికిత్సలకు గాని లొంగదు. ఇలాంటి వినికిడి లోపాలకు హియరింగ్ ఎయిడ్ లాంటి సాధనాలు అవసరమవుతాయని ఆ వెబ్సైట్ చెప్పింది. లోపలి చెవి కణాలు లేదా నరాలు దెబ్బతిన్నప్పుడు ఏర్పడే వినికిడి లోపాన్ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారని ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ నీతా ఘాటే తెలిపారు. వినికిడి లోపానికి వివిధ కారణాలు ఉంటాయని ఆమె చెప్పారు. కొన్నిసార్లు చెవుడు జన్యుపరంగా వస్తుంది. ఇక వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఆకస్మిక చెవుడు వస్తుంది. దీన్నే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. గర్భధారణ సమయంలో తల్లికి అధిక రక్తపోటు ఉంటే కొన్ని అంటువ్యాధులు, అంటే ఉదాహరణకు తట్టు, ఆటలమ్మ లాంటివి ఉన్నా, లేక ప్రసవ సమయంలో సమస్యలు ఉన్నా నవజాత శిశువుకు చెవుడు రావచ్చు. ఎక్కువ శబ్దం వచ్చే ప్రదేశాలలో పనిచేసే వ్యక్తులకు సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ రావచ్చు. వయసు పెరిగే కొద్దీ వినికిడి నరాలు బలహీన పడటం వల్ల కూడా చెవుడు రావచ్చు. ఇన్ఫెక్షన్, ప్రమాదాలతో పాటు శబ్ద కాలుష్యం, బిగ్గరగా పాడటం, నిరంతరం ఇయర్ ఫోన్లతో వినడం వల్ల చెవుడు రావచ్చు. చెవిలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని, వినికిడి పరీక్షలు చేసిన తర్వాత వినికిడి లోపం ఎంత ఉందనే దానిని బట్టి చికిత్స ఉంటుందని డాక్టర్ నీతా ఘాటే చెప్పారు.